डियर डॉक्टर टीवी मा आवड़ की फ्लोराइड दंतालु उन्नाय वीटिकि चिकित्स चेस्ते दंतालपै पच्चदनं पूर्तिगा पोतुंदा इला एन्निसार्लु चेयिंचाल्सि उंटुंदि सलहा इव्वंडि अडुगुतुन्नारु ई प्रश्नकु डॉक्टर गा समाधानं इप्पुडु तेलुसुकुंदां మీరు పచ్చదంతాల ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు ఈ పచ్చదంతాల ట్రీట్మెంట్కి ఏం చేయాలి ఎలా ఉంటుంది ఫ్లోరోసిస్ అని చెప్తున్నారు సో ఈ ట్రీట్మెంట్ ఫ్లోరోసిస్కి ట్రీట్మెంట్ చేయటం అనేది ఉన్న కండిషన్ బట్టి అంటే ఫ్లోరోసిస్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది ఆ ఫ్లోరోసిస్ మైల్డ్గా ఉందా మోడరేట్గా ఉందా సివియర్గా ఉందా లేకపోతే ఈ ఫ్లోరైడ్ మూలంగా పళ్ళన్నీ ఇరిగిపోయే స్టేజ్లో ఉన్నాయా క్రూప్ టీత్ ఉన్నాయా అనేది చూసుకోవాలి ఈ కండిషన్ను బట్టి దానికి చికిత్స ఎలాంటి చేయాలనేది డిసైడ్ చేయటం జరుగుతూ ఉంటుంది ఈ ఫ్లోరోసిస్ అనేది హైపోమినరలైజేషన్ ఆఫ్ ది ఎనామిల్ అంటే పంటిలో పంటిపైన ఉండే ఎనామిల్ భాగం ఏదైతే ఉందో అది గట్టిగా లేకుండా మెత్తగా అయిపోవటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మినరలైజేషన్ ఎఫెక్ట్ అవటం మూలంగా కాల్షియం బదులు ఫ్లోరైడ్ డిపాజిట్స్ ఎక్కువ జరగటం మూలంగా ఈ ఫ్లో టీత్ అన్నీ కూడా చాకీగా వైటీగా అవుతూ ఉంటాయి వైట్ కలర్లో ప్యాచెస్ లాగా జరుగుతూ ఉంటుంది సో ఈ గ్రేడ్ ఎంత ఉంది ఈ ఫ్లోరోసిస్ అనేది ఈ మైల్డ్గా ఉందా మోడరేట్గా ఉన్నదా అనేది ఉన్న కండిషన్ డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు మైల్డ్గా ఉండి ఉంటే అంటే పైన చిన్న తెల్ల ప్యాచులు ఉండి జస్ట్ స్పాటింగ్ లాగా అక్కడక్కడ ఉండి ఉంటే కనుక ఆ టీత్ని కేవలం అబ్రేషన్ పద్ధతి ద్వారా అంటే పైన కొంచెం ఎనామిల్ రిమూవ్ చేయటం మూలంగా పాలిషింగ్ స్మూతింగ్ చేయటం మూలంగా తగ్గిపోతుంది అనుకుంటే ఆ ప్రొసీజర్లో చేయటం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఈ పంటి మీద ఎక్కువ మైల్డ్గా ఉండి అంటే మోడరేట్గా ఉండి ప్యాచెస్ పెద్దగా ఉండి వైట్ ప్యాచెస్ ఎక్కువగా కనపడతా గ్లాసీగా ఉండే ఎనామిల్ తక్కువగా ఉన్న పద్ధతి అయితే కనుక వీటిల్లో కొన్ని బ్లీచింగ్ టెక్నిక్ ద్వారా కూడా ఈ పళ్ళని సరి చేయటం జరుగుతూ ఉంటుంది ఫ్లోరోసిస్కి ఈ బ్లీచింగ్ పద్ధతిలో రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఇన్ ఆఫీస్ టెక్నిక్లో ఒకటి అంటే చైర్ సైడే చేసేయటం జరుగుతూ ఉంటుంది మీరు దాన్ని బ్లీచింగ్ లైట్ బ్లీచింగ్తో యూవీ లైట్ యూజ్ చేసి ఆ బ్లీచింగ్ టెక్నిక్ ద్వారా పళ్ళని తెల్లగా చేయటం జరుగుతూ ఉంటుంది ఇంకో పద్ధతిలో నైట్ బ్లీచింగ్ మీకు బ్లీచింగ్ సంబంధించిన ఈ మెటీరియల్స్ జెల్స్ ఇస్తారు ట్రే తయారు చేసి అది మీరు ఆ ట్రేలో పెట్టుకొని నైట్ టైం పడుకుంటే ఆ బ్లీచింగ్ టెక్నిక్ ద్వారా స్లోగా అడ్వైజ్ చేస్తారు ఎన్ని గంటలు పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆ పద్ధతిలో బ్లీచ్ చేయడం ద్వారా కూడా ఈ ఫ్లోరోసిస్ని కవర్ చేయొచ్చు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ఈ ఎనామిల్ మొత్తాన్ని కంప్లీట్గా ఒక 0.5 mm థిక్నెస్ పైన ఎన్నో చాకీగా ఉన్న ఎనామిల్ అంతా కూడా రిమూవ్ చేసేసి దాని మీద కాంపోజిట్ ఫిల్లింగ్ ద్వారా ఈ కవర్ చేసేసి ఈ ఫ్లోరోసిస్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఈ ఫ్రంట్ టీత్లో మరీ కలర్ చేంజ్ అయ్యి మరీ బ్రౌనిష్గా అయిపోయి ఎక్కువగా ఉంటే కనుక వెనీర్స్ సిరమిక్ వెనీర్స్ పెట్టుకొని ఆ లామినేట్స్ ద్వారా కంప్లీట్గా పైన ఉన్న చాకీ ఎనామిల్ అంతా రిమూవ్ చేయటం దాని మీద ఈ లామినేట్స్ ఫిక్స్ చేస్తే చూడటానికి అందంగా నీట్గా శాశ్వతంగా ఉంటూ ఉంటాయి ఇది కేవలం పంటి ముందు పళ్ళకు సంబంధించినంతవరకే అదే వెనక పళ్ళు దంతాల నవిలే సర్ఫేస్ ఏరియాలో కూడా ఇలా ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండి పళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి కనుక వాటి మీద క్రౌన్స్ చేయటం జరుగుతూ ఉంటుంది దాని మీద మెటల్ క్రౌన్స్ సిరమిక్ క్రౌన్స్ కానీ జర్కోనిక్ క్రౌన్స్ కానీ చేస్తే శాశ్వతంగా ఈ ఫ్లోరోసిస్ నుంచి తప్పుకోవచ్చు